మూడు దశాబ్దాల క్రితం ఓ వృద్ధుడిపై దాడి చేసి అతడి మరణానికి కారణమైన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సిద్ధు అక్కడ క్లర్క్ ఉద్యోగం చేయనున్నారు. మూడు నెలల పాటు ట్రైనీగా పరిగణిస్తామని ఆ తర్వాత రోజుకు 40 నుంచి 90 రూపాయల మధ్య జీతం అందిస్తామని అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్ మాజీ పిసిసి చీఫ్ మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు పాటియాలలోని సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఓ దాడికి సంబంధించిన ఓ కేసులో సుప్రీంకోర్టు సిద్ధుకు ఏడాది జైలు శిక్ష విధించింది. జైల్లో సిద్ధుకు క్లర్క్ పనిని అప్పగించారు అధికారులు. క్లర్క్గా ఏ పని చేయాలో మూడు నెలల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం సిద్ధు పూర్తి స్థాయిలో ఆ పనులు చేయాల్సి ఉంటుందని జైలు అధికారులు వెల్లడించారు. జైలు రికార్డులను పరిశీలించడం, సుదీర్ఘంగా ఉండే కోర్టు తీర్పులను పర్యవేక్షించడం వంటివి చేయాల్సి ఉంటుంది. జైలు రూల్స్ ప్రకారం మూడు నెలల పాటు వేతనం చెల్లించరు. శిక్షణ ముగిసిన తర్వాత స్కిల్ను బట్టి రోజుకు 40 నుంచి 90 రూపాయల వేతనమిస్తారు. సాధారణంగా కఠిన కారాగార శిక్ష పడిన ఖైదీలకు జైల్లో పనులు అప్పగిస్తారు. ఇందులో భాగంగానే సిద్ధుకు క్లరికల్ వర్క్ ను అప్పజెప్పారు. సిద్ధు హైప్రొఫైల్ ఖైదీ కావడంతో బ్యారెక్ నుంచే క్లర్క్ పనులను నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సెల్ నుంచి బయటకు రాకుండా ఆయన దగ్గరికే రికార్డులు పంపించనున్నారు. సిద్ధు ఉండే సెల్ సమీపంలో గట్టి భద్రతా ఏర్పాటు చేశారు. సిద్ధు రోజుకు 2 షిఫ్టుల్లో అంటే ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు పనిచేయాలి. 34 ఏళ్ల క్రితం ఓ వృద్ధుడిపై దాడి చేసి అతడి మరణానికి కారణమైన కేసులో సిద్ధుకు ఇటీవల సుప్రీంకోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆవేశంతో మిత్రులు ఇద్దరు వృద్ధుణ్ణి కారు నుంచి బయటకు లాగి చితక బాదారన్నది ఈ కేసులో అభియోగం. గాయపడిన గుర్నామ్ సింగ్ ను ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తొలుత పటియాలా జిల్లా సెషన్స్ కోర్ట్, ఆపై పంజాబ్, హర్యానా హైకోర్టులు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు చేరిన ఈ కేసులో సిద్ధుకు శిక్ష పడింది. ఈ కేసులో సిద్ధు లొంగిపోవడం వల్ల ఆయనను పాటియాలా సెంట్రల్ జైలుకు తరలించారు.